नमस्ते टीवी त्रिबुल नाइन न्यूज़ को स्वागत ना पेर तरंगणी मुंदु बुलेटिन लो हेडलाइंस चूद्दाम। जापान लो 155 सार्लु कंपिंचिन भूमि 8 मंदि मृति। దేశంలో 4565 కి పెరిగిన క్రియాశీల కేసులు కొత్తగా 573 మందికి కోవిడ్ పాజిటివ్। ఆధార్ తోనే ఉపాధి హామీ వేతన చెల్లింపులు కొత్త ఏడాది క్రూరమైన కానుకని విపక్షం మండిపాటు। जनसेन पार्टी वीर महिला आग्रह विशाख जीवीएमसी गांधी पार्क नल्ल दुस्तुल तो निरसन। भारत देश प्रधान न्यायमूर्ति चेसिन व्याख्यलनु व्यतिरेकिस्तुन्न सीपीआई जातीय कार्यदर्शि नारायण। आदिलाबाद పట్టణంలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు సమస్యను పరిష్కరించడానికి తనంతు కృషి చేస్తా ఎమ్మెల్యే పాయల్ శంకర్। వరుస భూకంపాలతో జపాన్ వణికిపోతుంది। సోమవారం నుంచి ఇప్పటివరకు 155 సార్లు భూమి కంపించిందని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది। ఇందులో సోమవారం నాటి 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపంతో పాటు 6 తీవ్రత నమోదైన భూకంపాలు కూడా ఉన్నాయని వెల్లడించింది। అయితే 3 అంతకంటే ఎక్కువ తీవ్రతతో నమోదైనవే అత్యధికంగా ఉన్నాయని చెప్పింది। మంగళవారం తెల్లవర్జామున కూడా 6 సార్లు శక్తివంతమైన ప్రకంపనలు వచ్చాయని పేర్కొంది। కాగా సెంట్రల్ జపాన్ లో సోమవారం నాటి భారీ భూకంపం వల్ల 8 మంది మరణించారని అధికారులు తెలిపారు। సునామీ రావడంతో అలలు మీటర్ ఎత్తు వరకు ఎగిసిపడ్డాయని దీంతో పలు ఇండ్లు ధ్వంసమయ్యాయని చెప్పారు। వాజీమా పట్టణంలో దాదాపు 30 భవనాలు కుప్పకూలాయి। విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో 32700 మందికి పైగా నివాసితులు అంధకారంలోనే ఉండిపోయారని అధికారులు చెప్పారు। ఇషికావా తీరంలో అలలు విరుచుకుపడ్డాయి। భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది। తాజాగా 500 కు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి। కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 573 కరోనా కేసులు బయటపడ్డాయి। తాజా కేసులతో కలిపి దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 4565 కి పెరిగింది। ఇక నిన్న ఒక్క రోజే 2 మరణాలు నమోదయ్యాయి। హర్యానాలో ఒకరు, కర్ణాటకలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు। महात्मा गांधी जातीय ग्रामीण उपाधि हामी पधकम वेतन चेल्लिंपुलु जनवरी 1 నుంచి आधार आधारित एबीपीएस విధానంలో జరుగునున్నాయి। గత ఏడాది జనవరి 30 నుంచి ఈ విధానాన్ని తప్పనిసరి చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు తమ డేటాబేస్ ను బలోపేతం చేసుకునేందుకు 5 సార్లు పొడిగింపించారు। ఈ కొత్త విధానం ప్రకారం ఉపాధి హామీ పధకం కూలీల జాబ్ కార్డ్ బ్యాంక్ ఖాతా ఆధారతో అనుసంధానమై ఉండాలి। ఆధార్ సంఖ్యను వ్యక్తుల ఆర్థిక చిరునామాగా ఈ విధానం ఉపయోగిస్తుంది। దాంతో పాటు బ్యాంక్ ఖాతా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన మప్పర్తో అనుసంధానమై ఉండాలి। సంపూర్ణ మద్యపాన నిషేధం విధించిన తర్వాత ఎన్నికలకు వెళ్తా అన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట తప్పారని జనసేన పార్టీ వీర మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। ఈ సందర్భంగా విశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నల్ల దుస్తులతో నిరసన వ్యక్తం చేశారు। ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త ఉషారాణి మాట్లాడుతూ మధ్యాన్ని ఆదాయ వనరుగా చూడనని చెప్పిన వ్యక్తి ఈ రోజు అదే ఆదాయంతో మరిన్ని అప్పులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారని మండిపడ్డారు। నవరత్నాలలో భాగంగా దశలవారీ మధ్య నిషేధం అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలని డిమాండ్ చేశారు। మరీ ముఖ్యంగా మహిళలు మీరు ఇచ్చినటువంటి ఏదైతే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తాను, నేను సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయకపోతే మరలా 2024 లో ఎలక్షన్కి రాను, మిమ్మల్ని ఓటు అడగను అని ఆ రోజు ఏదైతే ఆయన హామీ ఇచ్చి ఈ రోజు ప్రజల్ని మభ్యపెట్టి మహిళల్ని ఓల్డ్ దండుకొని మద్యాన్ని ఆదాయ వనరుగా చేసుకొని ఈ రాష్ట్రాన్ని మద్యాన్ని ప్రదేశంగా చేసినటువంటి ఘనత ఏదైనా ఉంది అంటే అది ఒక జగన్ మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతుంది। మరి ఏదైతే ఇంకొక అడుగు ముందుకేసి
మద్యాన్ని ఆదాయ వనరుగా చూడనని చెప్పినటువంటి వ్యక్తి మద్యాన్ని ఆదాయ వనరుగా చూసి మద్యం మీద వస్తున్నటువంటి ఆదాయం మీద మరల ఇంకా అప్పులు తీసుకొస్తున్నారంటే ఈ మద్యాన్ని ఏరలై పారిస్తున్నటువంటి వైన ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మరి వైన్ షాపుల దగ్గర టీచర్స్ ని గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లల భవిత తీర్చిదిద్దే ఉపాధ్యాయుల్ని తీసుకెళ్లి వైన్ షాపుల దగ్గర నుంచే పెట్టాడు అంటే ఈయన మద్యాన్ని ఏ రకంగా మరి ప్రోత్సహిస్తున్నారన్న విషయాన్ని ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో మరి వీళ్ళని నమ్మి అధికారంలోకి తీసుకొస్తే రాష్ట్రాన్ని నట్టేటి ముంచుతున్నటువంటి జగన్ మోహన్ రెడ్డిని జనసేన పార్టీ వీర మహిళా విభాగం నుంచి ఒకటే అడుగుతున్నాం మీరు ఏదైతే హామీ ఇచ్చారో మీరు ఏదైతే సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయకుండా ఎలక్షన్ కి వెళ్ళనన్నారో మీకు ఎవ్వరికీ కూడా ఓటు అడిగే అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చినటువంటి నవరత్నాల్లో హామీ అయినటువంటి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేసి తీరాల్సిందే 138 మంది కల్తీ సారా తాగి ఈ రోజు చనిపోతే దానికి బాధ్యులు ఎవరు ఓ పక్కన మరి కనీసం క్వాలిటీ కూడా మెయింటైన్ చేయకుండా ప్రభుత్వమే మద్యం షాపులు మెయింటైన్ చేసే విధంగా ఈ రోజు ఒక కిల్లి కొట్టుకెళ్తే ఒక కిల్లి కొనుక్కుంటే ఆన్లైన్ లో డిజిటల్ పేమెంట్ చేయొచ్చు కానీ మద్యానికి మాత్రం డబ్బులు మాత్రమే తీసుకున్నారు మీరు తీసుకున్నటువంటి డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కి పంపించి మరి ఏకంగా ఏ రకంగా పక్కదారులు పట్టిస్తున్నారు అని జనసేన పార్టీ తరపున అడుగుతున్నాం ఖచ్చితంగా మీ ఇచ్చినటువంటి నవరత్నాల హామీ ఏవైతే ఉందో మీ నవ మోసాలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చిన తర్వాత మాత్రమే ఎలక్షన్స్ కి వెళ్ళాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగిస్తున్న అంగన్వాడీ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ విశాఖలో అఖిలపక్ష కార్మికులు ప్రజా సంఘాలు నిరసనకు దిగాయి ప్రభుత్వం తక్షణమే వారి సమస్యలపై స్పందించాలని కోరుతూ భారీ ర్యాలీ చేపట్టాయి అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టి ప్రభుత్వ తీరును ఎండగట్టారు పనికి తగ్గ జీతాలు అందించాలని కోరుతున్న అంగన్వాడీల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రజా సంఘం నేత జగ్గు నాయుడు మండిపడ్డారు మున్సిపల్ కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించాలని సీఎం జగన్ వీరి సమస్యలపై తక్షణం స్పందించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు అంగన్వాడీ కార్మికులు మున్సిపల్ కార్మికులు సర్వ శిక్షణ అభియాన్ కార్మికులు సమ్మె పోరాటం చేస్తున్నారు కార్మికుల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్బంధం ఆపి మీ యూనియన్ ప్రతినిధులతో గతంలో చర్చలు జరిపి సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లాలో ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సరస్వతి పార్క్ నుండి జీఎంసీ అంగన్వాడీ శిబిరం వరకు ప్రదర్శన జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో పాదయాత్రలు అంగన్వాడీ తెల్లని రక్తములు నా సోదరి మిమ్మల్ని నాకు అధికారం ఇవ్వండి మేము సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారంగా బాధ్యతలు చెల్లిస్తాను కనీస మాకు నిర్వహణ డబ్బులు ఇస్తాను ఇక్కడ కార్మికులుగా గుర్తిస్తానని చెప్పని ఎన్నికల్లో హామీ ఇచ్చాడు ఆయన ఆ అధికారం అయిపోతా ఉంది ఆ హామీ అమలు చేయలేదు అందుకని కార్మికులు గత 19 సమ్మె చేస్తున్నారు సమ్మె చేస్తే బాధ్యతగా ముఖ్యమంత్రి అయితే యూనియన్ పేరుతో చర్చలు జరిపి సమస్య పరిష్కారం చేయాలి అలా కాకుండా అంగన్వాడి తాళాలు పగలగొట్టి సచివాలయ సిబ్బందితో ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ దుర్మార్గం విషయం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మున్సిపల్ కార్మికులకు హామీ ఇచ్చామని నేను కాంట్రాక్ట్ హౌస్ సిస్టాన్ని రద్దు చేస్తాం సమాజం సమాజంగా తెలుస్తారని చెప్పని పర్మిట్ చేస్తామని హామీ ఇచ్చాం మాట తప్పని మరణ తప్పు ఉన్నాం మాట తప్పి మరణ తప్పు ఈరోజు మున్సిపల్ కార్మిక సమస్య పరిష్కారం చేయట్లేదు కార్మికులు ఆందోళన చేస్తుంటే పోటీ కార్మికులు తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేస్తావా నాయకుల్ని దుర్మార్గం చేస్తావా కార్మికుల్ని అరెస్ట్ చేసి మేము పోలీసులు నిర్బంధిస్తావా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం తలదొచ్చుకున్నాం ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా కార్మికుల మీద ప్రజల మీద నిర్బంధం ప్రయోగించి బతికి బట్టకట్లేదు అధికారం వెళ్ళిపోలేదు కాబట్టి ఈ నిర్బంధ తిరిగి రాబోయి కార్మిక సంస్థలు పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా మీరే ప్రతిపక్షంలో కూర్చోవలసిన పరిస్థితి వస్తుందని చెప్పని మేము హెచ్చరించుకున్నాం ఇప్పటివరకు మీరు వెంటనే స్పందించి ఈ కార్మిక సంస్థల పరిష్కారం చేయాలి ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్మికులు మున్సిపల్ కార్మికులు సరస్వతి కార్మికులు విడివిడిగా లేరు జిల్లాలో అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు మీ వెళ్ళంటే ఉన్నాయని తెలియడం కోసం సంజీవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మీరు వెంట సంఘ పరిష్కారం చేయాలని చెప్పని మీరు డిమాండ్ చేస్తా ఉన్నాం నూతన సంవత్సరం వేళ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి విశాఖలోని ఆశీల్ మెట్ట సంపత్ వినాయకర్
ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నూతన సంవత్సరంలో కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడికి ప్రార్థించారు. ఈ సందర్భంగా నూతనంగా వాహనాలు కొనుగోలు చేసిన వారి వాహనాలతో ఆ ప్రాంతం రద్దీగా మారింది. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో దేవాదాయ శాఖ అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లు అన్నీ చేసి దర్శనానంతరం భక్తులకు ఉచితంగా ప్రసాదాలను పంపిణీ చేశారు. अनेक मंदिर नगर वास्तव तम कस्त वाहन कल देवालय नगर में अनेक देवाली इपड़के नगर वास तो प्रत्येक पूजल मुख्य विशाख व्याप्त नूत संवस वेड़क एन विशाख संपति विनायक टेपलो मुख्यमंत्री देवाल सिंहाचल श्री वरहाली नरसिंह देवालय में प्रत्येक पूजल जरूरत प्रस्तुत विशाख భారతదేశ ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నామని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి గారు నిన్న ఒక ప్రకటన చేశారు, దాన్ని మేము వివేదిస్తా ఉన్నాం. ఒకవైపున ఈ బాబ్రీ మసీద్ కూలగొట్టింది ఎవరో అందరూ తెలుసు, ప్రపంచం దేశం మొత్తం సినిమాలు చూశారు. అట్లాంటి బాబ్రీ మసీద్ కేసు 5 మంది జడ్జికి తీర్పిచ్చారు, న్యాయమేం తెలుపుతారు? ఎట్లా న్యాయమేం తెలుపుతుంది? ప్రపంచం మొత్తం తెలుసు కదా, ఎల్కే అద్వాని ఎక్కడే ఉన్నారు, మురళీమోహన్ జోషి ఎక్కడే ఉన్నారు, ఉమాభారతి ఎక్కడే ఉంది, అంతా కలిసి పూలగొట్టి డ్యాన్స్ చేసుకున్నారు, ప్రపంచం తెలుసు. తెలిసినా కూడా కొన్ని దోషులను గుర్తించడంలో నిరాకరించి దాన్ని తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు మీద తీర్పు అని చెప్తారు. ఆ తీర్పు సార్ ఎక్కడున్నారు? తీర్పు ఇచ్చిన ఒక ఆయన ఏమో రాజ్యసభలో ఉన్నాడు, ఇంకొక ఆయన ఏమో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఉన్నారు. ఇది గుర్తుపో కింద లెక్క, అది న్యాయమైన తీర్పు అని చెప్తారు మీరు? లేదా మసీద్ పూలగొట్టే రామాలయం కట్టారు, రామాలయం కట్టే ఎల్కే అద్వాని రావద్దని చెప్తారు. ఎందుకంటే ఆయన కూర్చుంటే ఆయన కాబట్టి గిల్టీ కొట్టని చెప్పేసరి బీజేపీ అదేసేవాళ్ళు లోపల గిల్టీకి ఫీల్ అవుతున్నారు. ఆయన వాళ్ళు కూల్చారు కాబట్టి ఆయనకు వస్తే బాగుండేవని ఆయనకి అట్టహాసంగా ప్రారంభోత్సవం చేసినటువంటి రామాలయానికి మీరు రావద్దని చెప్పేసరి అయోధ్య రావద్దని చెప్పేసారు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఎవరు కూల్చారు. కాబట్టి న్యాయ వ్యవస్థ లేకుండా పోవడం విచారకరంగా ఉంది. ఉన్నది చెప్పాలి, తర్వాత మనం చదువుకోవాలి, సరే మనం చూసుకోవచ్చు. అంటే ఇది భారత న్యాయమూర్తి హన్మకొండ జిల్లా వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 56 డివిజన్ల డిసెంబర్ 31వ తారీఖు ఆదివారం రోజున వర్ధనపేట శాసనసభ్యుడిగా ఘన విజయం సాధించి మొట్టమొదటిసారిగా 56వ డివిజన్ గోపాలపురం కేజీ ఫంక్షన్ హాల్లో కొంక హరిబాబు నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి హాజరైన వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ్యులు కెఆర్ నాగరాజు అనంతరం మాట్లాడుతూ, నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించడంలో మీ పాత్ర కూడా ఉండడం చాలా అభినందనీయమని, ఈ డివిజన్లో చాలా మంది ఉద్యోగస్తులు ఉండడం నా గెలుపు సహకరించి నన్ను ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలని తెలియజేస్తూ మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా, నేనే ఉదయాన్నే గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే ప్రోగ్రామ్తో మీ కాలనీలకు వచ్చి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని వారికి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 56వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు కొంగ హరిబాబు, సీనియర్ నాయకులు, డివిజన్ స్థాయి నాయకులు, మహిళా నాయకులు, యువకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు समस्या నాకు స్పోర్ట్స్ ఉంది, నాకు ఆసక్తి ఉంది కాబట్టి నేను ఉదయాన్నే లేచి 6 గంటలకు వచ్చి చేస్తాను. లేపి నీతో నాతో అందరికి కలిపి కాలనీ ఈవెన్ ఆఫీసర్లు కూడా తీసుకొని వస్తాను, 6 గంటలకు రావాలని చెప్తాను. కాలనీ సమస్యలు ఏమున్నా కూడా తప్పనిసరిగా అప్పుడు కూడా మాటిస్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, నా వంతు కృషి తప్పనిసరిగా కాలనీలో ఏం కావాలో ఏం నీడుస్తున్నాయో తప్పనిసరిగా వాటిని అటెండ్ అయ్యే బాధ్యత తీసుకుంటా మేము అందరినీ మేల్కొల్పి ఆ కాలనీల సమస్యలను ఆ పైన ఇంకా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ అన్నారు గారు తీసుకొస్తారు కూడా కొట్లాడే విధంగా కొట్లాడి తీసుకొచ్చే విధంగా చాలా మంది 10 ఏళ్ల నుండి
బడుగు బలైన వర్గాలు మన యొక్క దళిత సోదరులు సోదరి మనంతా ఇల్లు లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇల్లు తెచ్చే విధంగా తర్వాత ఏ ఏ దాంట్లో డౌన్ టు ఎత్తిపోతా మీకోసం డౌన్ టు ఎత్తిపోయి ఇల్లు కూడా తీసుకురావడానికి అలాగే ఇల్లు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తా. గోపాలపూర్ చెరువును ఆల్రెడీ నేను ఐబీ అధికారులను పిలిచి మాట్లాడడం జరిగింది. ఐబీ అధికారులతో మాట్లాడి కలెక్టర్ గారికి స్ట్రిక్ట్ గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. నా తమ్ముడు మా అన్నను నా కొడుకు గాని ఇలాంటి పని చేసినప్పుడు ఎవరిని కూడా ఉపేక్షించద్దాను. ఏదైతే చెరువు ఆక్రమించిందో దానిపైన తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు కక్ష సాధింపు చర్యలు కాదు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు చెప్తే అది వరకు నడుస్తుంది. అతి త్వరలో దానికి ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా కాకుండా ఇప్పుడు ఉన్న ఏరియానే మనం కాపాడే విధంగా ఫెన్సింగ్ చేసే విధంగా చెప్పినాను. అది బహుశా ఈ మన గ్రామ పాలన ఈ ప్రజాపాలన వచ్చింది కాబట్టి కొంచెం పోస్ట్మెండ్ అయింది. అది తప్పనిసరిగా ఆ చెరువు తర్వాత చాలా మంది పాపం ఒక ఉద్యోగి కష్టపడి ఒక 250 గజాలు భూములు ఆక్రమించే ఇబ్బంది పెడితే నేను మాత్రం టాలరేట్ చేయను. కఠినంగా ఏదైతే మనం చట్ట ప్రకారమే చేస్తాం తప్ప ఇల్లీగల్ చేయాలని కూడా మీకు మాటిస్తున్నా. అలాగే మేము చూసి ఇంకా చట్టసభల్లో వాళ్ళు మేము ఓడిపోలేదు మీకు తెలిసినట్టే భావిస్తున్నారు. రేవంత్ గారు ఒక్కటే చెప్పిన ముఖ్యమంత్రి మిమ్మల్ని అరెస్ట్ చేయం మార్షల్తో ఎత్తుకపోయి బయటపడేయం మీరు వినాలే ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు ఇక్కడనే కూర్చోవచ్చు లేక ధర్నా చౌక్ను కూడా ఓపెన్ చేయించండి. ధర్నా చౌక్ దగ్గర కూడా మీరు ధర్నా చేయాలి ప్రజల కోసం మీరు ఏం చెప్తారో చెప్పాలి అని ఆయన స్పష్టంగా చేసిండు. ఇలా చూస్తే మీ అందరికి తెలుసు మనం తెలంగాణ సాధించిన దేనికోసం నీళ్లు నిధులు ఎటువంటి మనం తెచ్చుకున్నాం. కానీ దురదృష్టకరం ఆంధ్రపాలకు దోషకపోయిందో లేదో కానీ ఇప్పుడు జరిగిన ధ్వంసం అయితే చాలా భారీగా ఉంది సార్. మీ అందరికీ ప్రొఫెసర్లకు తర్వాత చాలా మంది చదివిన వాళ్ళందరికీ తెలుసు చాలా ధ్వంసం అయింది. అసలు ఏ కారణంలో కూడా ఒక పైస లేకుండా చేసింది అప్పు చెప్తూ మళ్ళీ అప్పు చేసింది. ఇప్పుడు మనం మన స్థితిగతులను చూసుకొని మనం అప్పు చేస్తాం అప్పుని ఎట్లా కట్టాలని ఆలోచిస్తాం. ఆ అప్పుడు కూడా తీర్చడానికి మళ్ళీ అప్పు తీసుకొచ్చినట్టు మీరు ఆలోచించండి. సరే అప్పుడు చేసిందా ఎవరికైనా ఇంద్రమల్లి ఇచ్చిందా సరే డబుల్ బెడ్రూమ్ ఇచ్చిందా లేకుంటే ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిందా? చివరికి మా ఉద్యోగస్తులకు కూడా 15వ తారీఖు వరకు కూడా జీతాలు వస్తలేదు. వాళ్ళ డిఏ లేవు హెచ్ఆర్ఏ లేదు సరిగ్గా వాళ్ళ ఇంక్రిమెంట్ రాలేదు పిఆర్సీ లేదు డిఎస్సీ పడలేదు. చాలా మంది టీచర్ల కోసం ఉద్యోగాల కోసం చాలా మంది గ్రూప్ వన్ ఉద్యోగాల కోసం ఇన్ని సమస్యలు మరి డబ్బులు తెచ్చి అప్పు తెచ్చి చాలా బాగా చేసినాం. మేము తప్పనిసరిగా వారిని కూడా ఆదుకునే హక్కు మనకు ఉంది అన్న మద్దతు చేస్తామని వచ్చింది. ఏది బరేగ్రహం ఏమంటారు సమాధులు సమాధుల తోట కావాలి. తర్వాత పిలుస్తారు గాంధీ కమిటీ పెద్దలు వచ్చిందో వాళ్ళ సార్లు ఒకసారి కలిసి మరో పుష్ప పూజ పెట్టి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నారు. మొదటగా కుటుంబ సమేతంగా సోమవారం ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆయనకు మొదటిగా ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికి ప్రధానాలయంలోని స్వయంభూ మూర్తుల దర్శనం అనంతరం ప్రత్యేక ఆశీర్వచనములు చేసిన ఆలయ అర్చకులు ఆలయ అధికారులు స్వామివారి లడ్డు ప్రసాదం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా స్వామివారిని మిత్రులు కాంగ్రెస్ నాయకులతో కలిసి దర్శించుకుని యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సంక్షేమం అభివృద్ధి సమపాళలో ఉండాలని కాంగ్రెస్ ఈ నూతన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. నమస్కారం. ఈరోజు ఇక్కడ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కుటుంబ సమేతంగా మా మిత్రులు సహచరులు కాంగ్రెస్ నాయకులం అందరం కూడా ఇక్కడ దర్శనం చేసుకున్నాం. ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం. ఈ నూతన సంవత్సరం అంతా అందరూ యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం
భువనగిరి నియోజకవర్గ ప్రజలు అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు మరి అందరూ బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి, సంక్షేమం అభివృద్ధి సమ పాలనలో ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్రం మొత్తం కూడా మన జిల్లా అంతా కూడా అందరికీ అన్ని సంక్షేమ అభివృద్ధి ఫలాలన్నీ కూడా అందరికీ అందాలని అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతాను. గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అయిన ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. మంగళవారం 12 గంటలకు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా మున్సిపల్ పోలీస్ సిబ్బందితో కలిసి ఆయన పాదయాత్ర చేపట్టారు. వీధి వ్యాపారులకు ప్రత్యామ్నాయ స్థలంతో పాటు పార్కింగ్ స్థలాన్ని పరిశీలించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైలజ, ట్రాఫిక్ సిఐ ప్రణయ్ కుమార్, 1వ పట్టణ సిఐ సత్యనారాయణ, మున్సిపల్ అధికారులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీగా ఉన్నటువంటి ఆదిలాబాద్ అన్ని రకాలుగా బాగుండాలని, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలన్నటువంటి ఆలోచనతో ఇటు ట్రాఫిక్ పోలీస్ అధికారులతో, అదేవిధంగా మున్సిపల్ అధికారులతో, మున్సిపల్ ఇంజనీర్లతో, మిగతా రెవెన్యూ సిబ్బందితో ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య ఉన్నటువంటి కూడళ్ళన్నీ కూడా ఈరోజు పాదయాత్ర ద్వారా నడుచుకుంటూ ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ప్రధానంగా ఆదిలాబాద్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేయాలా. ఈ ట్రాఫిక్ సమస్య అనేది అందరికీ ఉన్నటువంటి సమస్య, ఏ ఒక్కరి సమస్య కాదు. ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, రేపు గుండెనొప్పి ఇంకేదో విషయం మీద ఆసుపత్రి వెళ్ళాలన్నా కూడా ట్రాఫిక్ సమస్య మధ్యన ఉంటే, ట్రాఫిక్ అడ్డం ఉండి పోలేనటువంటి పరిస్థితి అంబలించకుంటే ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు కూడా అనేక మనం చూసింది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను నియంత్రించాలని, అదేవిధంగా ఎవరైతే రోడ్ల మీద చిరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకు కూడా ప్రత్యామ్నాయం ఏ రకంగా చేస్తే బాగుంటుందో అని అధికారులందరితోనే ఒక తొందరలో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆ రకంగా ఉన్నటువంటి వీధి వ్యాపారస్తులు ఎందరు ఉన్నారు వాళ్ళకు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు ఏం చేస్తే బాగుంటుంది, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలు ఆధీనంలో ఎన్ని ఉన్నాయి, వాటిని పార్కింగ్ కొరకు ఏ రకంగా ఉపయోగించగలుగుతాం, ఇవన్నింటినీ కూడా అధికారులతో అదేవిధంగా మున్సిపల్ సమావేశంలో కూడా త్వరలోనే ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క సమావేశంలో కూడా చర్చించే విధంగా ప్రయత్నం చేస్తాం. నూతన సంవత్సరానికి రూపాయి నష్టాలతోనే స్వాగతం పలికింది. ఫారెక్స్ మార్కెట్ లో డాలర్ తో పోల్చితే రూపీ మారకం విలువ సోమవారం మరో 5 పైసలు క్షీణించింది. ఉదయం ట్రేడింగ్ ఆరంభం నుంచే నేల చూపుల్ని చూసిన రూపాయి చివరిదాకా అదే తీరును కనబర్చింది. ఈ క్రమంలోనే 83.21 వద్ద ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతోనే సరిపెట్టడం, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడం రూపీ వాల్యూని దిగజార్చిందంటూ ట్రేడింగ్ సరళిని ఫారెక్స్ ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. గత ఏడాదికి ట్రేడింగ్ చివరి రోజైన శుక్రవారం రూపాయి మారకం విలువ 4 పైసలు కోలుకుని 83.16 వద్ద స్థిరపడిన విషయం తెలిసిందే. అయితే సోమవారం ఆ లాభాలు కాస్త ఆవిరైపోయాయి. భారతీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత మదుపరులు ఎఫ్ఐఐ సోమవారం 855.80 కోట్ల విలువైన షేర్లను అమ్మేసుకున్నారు. ఇది కూడా రూపీని ప్రభావితం చేస్తుందన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్ ను ఇప్పటికే కోల్పోయిన భారత మహిళల జట్టు ఇక చివరి మ్యాచ్ లోనైనా నెగ్గి పోరాట పటిమ కనబరచాలని చూస్తుంది. తొలి మ్యాచ్ లో కంగారులకు పోటీనివ్వలేకపోయిన హర్మన్ ప్రీత్ బృందం 2వ వన్డేలో విజయానికి చేరువగా వచ్చి విఫలమైంది. రిచా ఘోష్, జెమిమా రోడ్రిక్స్ రాణించిన కీలక సమయంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో టీమిండియాకు పరాజయం తప్పలేదు. ఇప్పుడు ఆ లోపాలను సరిదిద్దుకుని సమిష్టిగా సత్తా చాటాలని మేనేజ్మెంట్ కోరుకుంటుంది. మరోవైపు 3 మ్యాచ్ల సిరీస్ ను ఇప్పటికే 2-0 కైసం చేసుకున్న ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ పై కన్నేసింది. స్టార్ ప్లేయర్లతో నిండి ఉన్న కంగారులను అడ్డుకోవాలంటే మన అమ్మాయిలు శక్తికి మించి పోరాడాల్సిందే. స్టార్ ఓపెనర్ స్మృతి మంధన, ఎస్తికా భాటియా, జెమిమా, రిచా, హర్మన్, దీప్తి శర్మ, పూజా వసర్తార్కర్ సమిష్టిగా సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఇక టెస్టు ఫార్మాట్లో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాను వణికించిన మన బౌలర్లు పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆ స్థాయి ప్రభావం చూపలేకపోతున్నారు. ఫీల్డింగ్ కూడా మెరుగుపడాల్సి ఉంది.
మహేష్ బాబు తాజా చిత్రం గుంటూరు కారం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యూనివర్సల్ అడ్వెంచర్ కథాంశంతో దర్శకుడు రాజమౌళి ఈ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు. పాన్ వరల్డ్ సినిమాగా హాలీవుడ్ సాంకేతిక నిపుణులను భాగస్వామ్యం చేస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. రాజమౌళి తండ్రి రచయిత విజేందర్ ప్రసాద్ కథనందిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మార్చిలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాలు లాంఛనంగా ప్రారంభించబోతున్నారని తెలిసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జపాన్ లో 155 సార్లు కంపించిన భూమి, 8 మంది మృతి. దేశంలో 4565కి పెరిగిన క్రియాశీల కేసులు, కొత్తగా 573 మందికి కోవిడ్ పాజిటివ్. ఆధార్తోనే ఉపాధి హామీ వేతన చెల్లింపులు, కొత్త ఏడాది క్రూరమైన కానుకని విపక్షం మండిపాటు. జనసేన పార్టీ వీర మహిళలు ఆగ్రహం, విశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నల్ల దుస్తులతో నిరసన. భారతదేశ ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఆదిలాబాద్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు, సమస్యను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తా ఎమ్మెల్యే పాయల్ శంకర్. ఇదే రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.